హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ రాయలసీమ స్పెషల్ చిట్లం పొడి. ఎంత బాగుంటుందో ఈ పొడి. పొడి కారం నెయ్యి వేసుకుని ఇడ్లీ తింటుంటే ఎంత పెట్టండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ పొడి రాయలసీమలో ప్రతి వీధిలో అటు ఇడ్లీ అమ్మే వారి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నెల్లూరు ప్రకాశం జిల్లా రాయలసీమ బోర్డర్లో కూడా ఈ పొడి దొరుకుతుంది. కడపలో ఈ పొడికి మరీ అభిమానులు ఎక్కువ. బా చాలా సింపుల్ పొడి, ప్రతి బ్యాచులర్ దగ్గర ఇంకా వర్కింగ్ ఫ్యామిలీస్ దగ్గర ఉండడం అవసరం, ఎంతో హెల్ప్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా పావు కప్పు పచ్చిశనగపు పప్పు వేసి కేవలం లో ఫ్లేమ్ మీదే 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేపుతుంటే పప్పు లోపలి దాకా వేగుతుంది. ఈ పొడిలో రుచంతా మీరు వేపే తీరులోనే ఉంది. అలా లో ఫ్లేమ్ మీద వేపితేనే పొడికి అసలైన రుచి పరిమళం. వేగిన పప్పు ఇలా ఉంటుంది. అప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లార్చాలి. ఇప్పుడు అదే పావు కప్పుతో మినపగుండ్లు వేసి ఎర్రంగా లో ఫ్లేమ్ మీదే వేపుకోవాలి. చూడండి, ఇలా రంగు మారితే మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు తీసి ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత అదే పావు కప్పుతో కందిపప్పు వేసి ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేపి తీసుకోవాలి. ఇప్పుడు 25 ఎండుమిర్చి లేదా మీరు వాడే మిరపకాయల కారం ఘాటును బట్టి మిరపకాయలు వేసుకోండి. ఈ మిరపకాయలు కూడా రంగు మారేంత వరకు వేపి ఇంకో ప్లేట్లోకి తీసుకోండి, పప్పుల్లో కలపకండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి జీలకర్ర చిట్లేదాకా కలుపుతూ వేపుకోవాలి. అప్పుడు జీలకర్రకి అసలైన పరిమళం. వేగిన మిరియం జీలకర్రని పప్పుల ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత గోలీ సైజ్ అంత చింతపండుని జస్ట్ 30 సెకండ్ల పాటు సెగ తగలనిచ్చి తీసుకుంటే చింతపండులోని చెమ్మ ఏదన్నా ఉంటే ఆరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ముందు వేపుకున్నటువంటి మిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసి గ్రైండ్ చేసుకుంటే మిర్చి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. పప్పులతో పాటే మిరపకాయలు వేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన పప్పుల్ని మిక్సీలో వేసి మెత్తని పొడి చేసి తీసుకోండి. ఇక్కడే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. నిజానికి ఇందులో చాలామంది 15-20 వెల్లుల్లి రెబ్బలు వేస్తారు ఈ కొలతకి. ఇంకా వెజిటేరియన్ ఫ్యామిలీస్లో అయితే ఇంగువ, కాస్త బెల్లం కూడా వేస్తారు. నేను ఇవేవి వేయలేదు. వెల్లుల్లి వేస్తే ఇంత మంచి పప్పుల పరిమళం వెల్లుల్లి డామినేట్ చేస్తుందని నేను వేయలేదు. మీరు హ్యాపీగా వేసుకోవచ్చు నచ్చితే. పొడిలో కారం తక్కువైంది అనుకోండి, 4 ఎండుమిర్చిని మళ్ళీ వేపి పొడి కొట్టి కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ పొడిని మీరు డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల పైన చాలా తాజాగా ఉంటుంది. ఈ పొడిని మీరు వేడివేడి ఇడ్లీని నెయ్యితో తడిపి ఆ పైన ఇడ్లీ కనపడనంతగా చల్లండి. అప్పుడు ఇడ్లీ తినండి. వాహ్, ఎంత బాగుంటుందో. ఇంకా ఎక్కువ నూనె పోసి కాల్చుకునే అట్టు మీద కూడా ఈ పొడి చల్లుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అట్టు మీద నూనె తక్కువైతే మాత్రం అంత రుచిగా అనిపించదని గుర్తుంచుకోండి. ఇదే కాదండి, వేడివేడిగా నెయ్యేసి కలిపిన అన్నంతో 4 ముద్దలు తిన్నా చాలు, ఎంతో ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. మరి ఏ కూర లేకపోయినా. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నా ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.